Hi friends, welcome back to Achuta channel. So ee roju recipe vachesi my favorite recipe soya tomato curry. So adu ela cheyalo chusedam and so let's start. Munduga meal maker ni udaka petteskovali chudandi ila udaka petteskunna tarvata ippudu manam tayari vidhanam chuddam. Ippudu stove on chesukoni kadai pettukoni oil veskovali. Oil heat ayyaka అలానే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని అలానే మెంతాకు కూడా వేసేసుకొని ఇది నేను స్టార్టింగే వేసుకున్నాను సో మనకి చేదు రావద్దు కాబట్టి స్టార్టింగే వేసేసుకున్నాను అలానే మెంతాకు ఎక్కువగా వేసుకోకండి కొంచెం వేసుకోండి మనకి చేదు అయిపోయి టేస్ట్ అనేది బాగుండది సో చూసి వేసుకోండి అలానే ఎల్లిపాయ ఇలాచి దాల్చిన చెక్క పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకుందాం అలానే ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం అలానే కారం కూడా వేసేసుకొని అలానే పసుపు కూడా వేసేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం అలానే టేస్ట్ కి సరిపడంత salt కూడా వేసేసుకొని అలానే ఉల్లికాడలు కూడా వేసేసుకొని అలానే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషస్ కుక్ చేసుకుందాం చూడండి ఇలా కుక్ అయ్యాక ఇదంతా ఒకసారి కలిపేసుకొని అలానే ఉడకబెట్టిన మిల్ మేకర్ కూడా వేసేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషస్ కుక్ చేసుకుందాం చూడండి ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని సిమ్ లో పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి సోయా టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై